नमस्ते वेलकम टू हेलो डॉक्टर ई रोजु हेलो डॉक्टर लो होम्योकेर इंटरनेशनल नुंची डॉक्टर कुमुद गारु ई रोजु मनतो पाटु स्टूडियो लो अवेलेबल गा उन्नारु सो डॉक्टर तो मात्लाडदामु डॉक्टर नडिगि थायराइड पीसीओडी इनफर्टिलिटी समस्यल गुरिंचि अवि एंदुचेत वस्तायि ट्रीटमेंट एंटि डॉक्टर नडिगि तेलुसुकुंदाम हेलो डॉक्टर हेलो सो डॉक्टर फर्स्टली चालामंदि महिललो चूसेदि चालामंदि महिललु बाधपडेदि थायराइड समस्यतो सो असलु थायराइड समस्य एंदुकु वस्तुंदि एवर्लो एक्कुवगा वस्तुंदि अंटे एज् फ्याक्टर् एमैना उंटुंदा सो ई रोज मनम चूसे कंडीशन्स लो मन इंडिया लो 8 आउट ऑफ 10 अंटे 10 मंदी आड़वाळ्ळकेली 8 आड़वाळ्ळकी थायराइड समस्या अनेदी उन्नदी असल थायराइड अंटे एंटी थायराइड अनेदी ओक ग्लांड ओक ग्रंथि मन थ्रोट लो करेक्ट गा इक्कड़ अनेदी उंटुंदी इदी ओक चिन्न ग्रंथि अनेदी मन हेड टू फुट अंटे मन कंप्लीट बॉडी की इदी अफेक्ट अनेदी चेस्तुंदी दींट्लो अन्नितिकंटे एक्कुवगा इंपॉर्टेंट हार्मोन ओकटि रिलीज अवुतुंदी मनम दानिकी थायराइड स्टिम्युलेटिंग हार्मोन टीएसएच हार्मोन अनेदी अंटू उंटाम सो इदोकटे ओक चिन्न हार्मोन अनेदी मन कंप्लीट बॉडी की मन सिस्टम की मन फंक्षन्स की चाला एक्कुवगा इंपॉर्टेंट गा इदी इफेक्ट अनेदी चेस्तुंदी टीएसएच अनेदी एप्पुडैना कूडा पेरिगिनप्पुडु जनरल गा टीएसएच मन मेडिकल गा 6.5 नार्मल गा 5.5 कंटे एक्कुवगा उंटे थायराइड उन्नट्लु अनि मनं जनरल गा चेप्तू उंटाम काकपोते ई टीएसएच अनेदी 0.5 कंटे कूडा मरी तक्कुव 0.2 0.3 उंटे आ प्रॉब्लम की मनं हाइपर थायरायडिज़म अंटामु కాకపోతే 8 ఆఫ్టర్ 10 ఆడవాళ్ళకి ఈరోజు మనం చూసేది హైపోథైరాయిడిజం వెయిట్ గెయిన్ హెయిర్ ఫాల్ పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నిటికి కారణాలు అనేది థైరాయిడ్ అనేది ప్రాబ్లం ఉంటుంది కాకపోతే మీకు థైరాయిడ్ ఉందా లేదా అర్థం చేసుకోవాలంటే జనరల్గా 6 మంత్స్కి ఒకసారి లేకపోతే 1 ఇయర్కి ఒకసారి కంప్లీట్ బ్లడ్ చెకప్లో ఈ టీఎస్హెచ్ హార్మోన్ టెస్ట్ అనేది మీరు తప్పకుండా చేయించుకోవాలి మీరు ఎప్పటికైనా కూడా హెల్దీ ఉన్నా కూడా ఈ టీఎస్హెచ్ అనేది నార్మల్ ఉండడం చాలా చాలా కంపల్సరీగా ఉంటుంది దీనికి రీజన్స్ అనేది ఐడిన్ డెఫిషియన్సీ మనం ఈరోజు ఎక్కువగా న్యాచురల్ సాల్ట్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాము దీంట్లో ఐడిన్ తక్కువగా ఉంటుంది టీఎస్హెచ్ అనేది జనరల్గా 5.5కి ఎప్పుడు క్రాస్ అవుతుంది సపోజ్ మన బాడీలో ఐడిన్ తక్కువగా ఉంటే అండ్ ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా అన్వాంటెడ్ ఫుడ్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నిటికీ రీజన్స్ అనేది ఉంటున్నాయి థైరాయిడ్ అనేది అబ్నార్మల్గా ఫంక్షన్ అవ్వడానికి ఓకే వీ హ్యావ్ అ కాల్ డాక్టర్ సూర్యాపేట నుంచి భాష గారు నమస్తే అండి భాష గారు సమస్య ఏంటో మాట్లాడండి హలో హలో నమస్తే చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి ఓకే సార్ పీరియడ్స్ తనకి రెగ్యులర్ గా ఉన్నాయా ఆ రెగ్యులర్ గా ఉన్నాయి మేడం ఓకే వైట్ డిశ్చార్జ్ ఇప్పటి నుంచి అవుతుందా చాలా ఎక్కువ కాలం నుంచి అవుతుందా జనరల్ గా వైట్ డిశ్చార్జ్ అనేది ఆడవాళ్ళలో కామన్ గా మనం చూస్తూ ఉంటాము ఈ ప్రాబ్లం కి మనం పీసీఓడి అంటామా అని జనరల్ గా ఈ క్వశ్చన్ అడుగుతున్నారు సార్ నేను మీకు ఒక విషయం చెప్పాల్సింది పీసీఓడిలో జనరల్ గా మనం డిస్కస్ చేసుకుందాం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటుంది అంటే మంత్లీ పీరియడ్స్ అనేది అబ్నార్మల్గా ఉంటున్నాయి 45 డేస్ కానీ 50 డేస్ కానీ 3 మంత్స్ వరకు కూడా పీరియడ్స్ రాని కండిషన్లో జనరల్గా ఆ కండిషన్కి పీసీఓడి అనేది అంటూ ఉంటారు కాకపోతే ఓన్లీ వైట్ డిశ్చార్జ్ అనేది జనరల్గా మీకు అబ్నార్మల్గా ఉందా లేదా అర్థం చేసుకోవాలంటే వైట్ డిశ్చార్జ్ అనేది 100% నార్మల్ కాకపోతే అది అబ్నార్మల్గా ఎక్కువగా వస్తుంది అంటే మీ వైఫ్కి జనరల్గా ఆడవాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అంటే ఎనీమియా అనేది ఉంటుంది సపోజ్ ఐరన్ తక్కువ ఉన్నది బాడీలో ఐరన్ కాల్షియం జింక్ ఇవన్నీ కూడా మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆడవాళ్ళకి జనరల్గా కూడా నార్మల్గా ఐరన్ బాడీలో తక్కువగా ఉంటుంది సపోజ్ ఐరన్ తక్కువగా ఉంది దీనికి మీరు అర్థం చేసుకోవాలంటే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి సిబిసి అనేది బ్లడ్ టెస్ట్ ఉంటుంది దాంట్లో హెమోగ్లోబిన్ ఎంత ఉంది అది మీరు చెక్ చేసుకోండి 10 కంటే అబౌ ఉన్నదా ఉన్నది అంటే డెఫినెట్గా అది నార్మల్ 10 కానీ బిలో 10 ఉన్నదంటే డెఫినెట్గా మీ ఆ వైఫ్కి ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి కాకపోతే వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్గా ఉందా లేదా మీరు అర్థం ఇంట్లో చేసుకోవాలంటే అది ఎక్కువగా థిక్గా రావడం ఎక్కువగా క్వాంటిటీలో రావడం అండ్ బాగా ఎక్కువ డర్టీ స్మెల్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే డెఫినెట్గా మీరు మీ నియరెస్ట్ డాక్టర్కి కన్సల్ట్ చేయండి దీని గురించి మీకు టెస్ట్ రాసిస్తారు అది మీరు చెప్పించుకోండి సార్ థ్యాంక్ యూ అండ్ వీ హ్యావ్ వన్ మోర్ కాల్ డాక్టర్ అనుష గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి అనుష గారు మీ సమస్య ఏంటో చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం నౌ బీయింగ్ రికార్డెడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అనుష గారు చెప్పండి
మేడం నాకు పిసిఓడి ఉంది దట్ థైరాయిడ్ కూడా ఉంది రీసెంట్ గా థైరాయిడ్ టెస్ట్ చేయించాను మేడం ఓకే ఆ థైరాయిడ్ టెస్ట్ చేసి 6.62 ఉందని చెప్పారు ఇది ఎప్పుడు లాస్ట్ 1 మంత్ క్రితమా ఆ అవునండి ఓకే సో మీకు లక్షణాలు ఏమేమి ఉన్నాయి weight gain hair loss అట్లాంటివి ఏమైనా ఉన్నాయా హెయిర్ లాస్ అంటూ ఏం లేదు కానీ మేడం వెయిట్ లాస్ మాత్రం హెవీగా ఉంది అంటే నేను 69 ఉన్నాను డైరెక్ట్ గా 72 కేజీ గెయిన్ అంటూ అయిపోయాను దానికి ఏమైనా చెప్తారా అంటే ప్రెగ్నెన్సీ కూడా ఇంకా మాకు ప్లాన్ చేస్తున్నాం కానీ రావట్లేదు 5 ఇయర్స్ అయిపోయింది ఓకే నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో కాలర్ గారు అడిగింది జనరల్ గా సడన్ గా ఇప్పుడు టీఎస్ఎస్ అనేది 6.62 అనేది వచ్చింది అంటే 5.5 కంటే ఎక్కువగా 6 కి క్రాస్ అయినప్పుడు మనం హైపోథైరాయిడ్ ఉన్నది అని అర్థం చేసుకుంటాం దీంతో పాటు పీసీఓడి కూడా ఉంది జనరల్ గా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది అని చెప్తున్నారు ఇన్ఫర్టిలిటీ అనేది జనరల్ గా మనం దీనికి ఈ ప్రాబ్లం కి అంటూ ఉంటాం సో జనరల్ గా ఒక ఫీమేల్ పేషెంట్ కి ఎవరికైనా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి థైరాయిడ్ కూడా ఉన్నదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువగా టైం పడుతుంది దీని గురించి మనం ఫర్దర్ గా డీటెయిల్ గా మనం అర్థం చేసుకుందాం ప్రెజెంట్ గా థైరాయిడ్ గురించి అండ్ పిసిఓడి గురించి మనం డీటెయిల్ గా అర్థం చేసుకుందాం ఇన్ డాక్టర్ ఇంకొక కాలర్ ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి నమస్తే అండి ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మేడం నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి హలో సార్ నమస్తే చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి మేడం మా పాపకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం ఓకే సార్ ఎప్పటి నుంచి ఉంది మా పాపకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ఓకే ఎప్పటి నుంచి ఉంది హలో హలో వినిపిస్తుందా అండి పాపకి థైరాయిడ్ ఎప్పటి నుంచి ఉంది మేడం ఒక 3 ఇయర్స్ నుంచి మేడం 3 ఇయర్స్ ఓకే అండి సరే సో మెడిసిన్స్ వాడుతున్నారా సార్ మీ పాప వాడుతున్నా మేడం ఓకే సో ప్రెజెంట్ గా కండిషన్ ఏముంది సార్ అది స్టేబుల్ ఉంటుందా లేకపోతే అబ్నార్మల్ గా పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ సో కాలర్ గారు అడిగింది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది పాపకి థైరాయిడ్ అనేది ఉంది 3 ఇయర్స్ నుంచి సో జనరల్గా ఈరోజు మనం చూస్తూ ఉంటాము ఓన్లీ ఆడవాళ్ళు అంటే ఒక అడల్ట్ ఫీమేల్ మాత్రమే కాదు చిన్నపిల్లలకి అన్ఫార్చునేట్గా ఈ థైరాయిడ్ కానీ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా 30 కాకపోతే 35 ఇయర్స్ తర్వాతనే జనరల్గా ఇది రావాల్సి ఉంటుంది కాకపోతే లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి మనం క్లినికల్గా ప్రాక్టీస్లో చూసే కండిషన్స్లో ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ 14-15 ఇయర్స్ చిన్న అమ్మాయికి కూడా జనరల్గా 18 ఇయర్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏజ్లో థైరాయిడ్ కానీ పీసీఓడి అనేది జనరల్గా రావద్దు బట్ లాస్ట్ 10-15 ఇయర్స్లో మనం చూసింది ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల థైరాయిడ్ పీసీఓడి చిన్న చిన్న అమ్మాయిల్లో కూడా జనరల్గా ఈరోజు వస్తూ ఉన్నది సో దీనికి రీజన్స్ అనేది అగైన్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ మీకు ఆన్సర్ ఇవ్వాలంటే సార్ మీ పాపకి హెయిర్ ఫాల్ అవుతుంది థైరాయిడ్లో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్గా ఉంటుంది కాకపోతే థైరాయిడ్కి కొంచెం మంచి డైట్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్కి కూడా డైట్ ఉంటుంది హెల్దీ ప్రోటీన్ ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే తనకి ఇవ్వండి మీరు వెజిటేరియన్ అయినా సరే నాన్ వెజిటేరియన్ అయినా సరే ప్రోటీన్ అనేది డెఫినెట్గా మనకు సోర్సెస్ మీకు గూగుల్లోకి అర్థమవుతుంది వెజిటేరియన్ ప్రోటీన్ ఏముంటుంది నాన్ వెజ్ ప్రోటీన్ ఏముంటుంది వెజిటేరియన్ ప్రోటీన్ అనేది పాపకి ఇప్పుడు ఎక్కువగా ఇవ్వండి అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ దానికి జనరల్గా యోగా అనేది అంటూ ఉంటాము ఇది థైరాయిడ్లో ఇంత చిన్న ఏజ్లో థైరాయిడ్ ఉన్నదంటే కంప్లీట్గా ఇప్పుడు రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీ దగ్గరలో హోమియోకరీ ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి 2-3 ఇయర్స్ ట్రీట్మెంట్ తర్వాత థైరాయిడ్ కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది అండ్ థైరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా రివర్స్ అవుతుంది సార్ హెయిర్ ఫాల్కి ప్రెజెంట్గా మీరు పాపకి ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇవ్వండి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇవ్వండి మీకు ఈ సోర్సెస్ అనేది మీకు గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే మీకు అవైలబుల్గా ఉంటుంది కాకపోతే నేను ఒక సజెషన్ ఇస్తాను థైరాయిడ్ అనేది రూట్ కాజ్ ఉన్నది దీని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లల్ని సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుంది థైరాయిడ్ అనేది ప్రెజెంట్గా కంప్లీట్గా రివర్స్ అవుతుంది సో ప్లీజ్ దీనికి మీరు మంచి హోమియోపతి మెడిసిన్స్ అనేది వాడాలి ఎస్ అండ్ డాక్టర్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో థైరాయిడ్ సమస్యకి అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ ట్రీట్మెంట్ ఉంటుందా స్లే విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు సో జనరల్గా థైరాయిడ్ అనేది ఈ రోజు మనం చూసే కండిషన్స్లో 40 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో 30 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ కండిషన్స్లో థైరాయిడ్ అనేది హోమియోకే ఇంటర్నేషనల్లో స్పెషల్గా హోమియోపతి మెడిసిన్స్ అనేది మీ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్కి కంప్లీట్గా నార్మల్ చేయడం అనేది డెఫినెట్గా జరుగుతుంది అది ఎలా జరుగుతుందంటే జనరల్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది
ఫంక్షనింగ్ అనేది అబ్నార్మల్గా జరుగుతుంది. అప్పుడు ఈ థైరాయిడ్ సమస్య అనేది వస్తుంది. ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ దేనివల్ల అబ్నార్మల్గా అవుతుందంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల. సో మనం డైటరీ అండ్ ఎక్సర్సైజెస్ మేనేజ్మెంట్ అనేది మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము మెడిసిన్స్తో పాటు. దట్ ఈస్ వై మనకు హోమియోపతిలో హోమియోకే ఇంటర్నేషనల్లో ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే కాదు మనం కంప్లీట్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. అంటే ఓన్లీ మెడిసిన్స్ ద్వారా మాత్రమే కాదు మీకు థైరాయిడ్ రావడానికి రీజన్ ఏంటిది ఒక కంప్లీట్ మీకు చెకప్ చేసిన తర్వాత మీ హిస్టరీ అర్థం చేసుకున్న తర్వాత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఏంటిది ఇప్పుడు థైరాయిడ్కి రివర్స్ చేయడానికి రీజన్స్ ఏంటిది. కాబట్టి మన హోమియోకే ఇంటర్నేషనల్లో థైరాయిడ్ అనేది కంప్లీట్గా రివర్సల్ కోసానికి రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ 80-90% అనేది ఉంది. కొన్ని కేసెస్లో అది ఎక్కువ కాలం అనేది అవసరం వస్తుంది డిపెండింగ్ అపాన్ ద పేషెంట్. కాకపోతే అది కంప్లీట్గా నార్మల్ ఉన్నది థైరాయిడ్కి నార్మల్ చేయడానికి మినిమం 2-4 ఇయర్స్ టైం అనేది ఎవరికైనా కూడా పడుతుంది. సో నార్మల్గా ఈ విధంగా మనం హోమియోకే ఇంటర్నేషనల్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము అండ్ దట్ ఈస్ వై మనకు థైరాయిడ్ అనేది కంప్లీట్గా రివర్స్ అనేది అవ్వడం మన హోమియోకేర్లో జరుగుతుంది. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ కడప నుంచి కుమారి గారు. నమస్తే అండి కుమారి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే కుమారి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నా గొంతు థైరాయిడ్ అంట 20 ఏళ్ళ నుంచి ఉంది. ఓకే, 100 సీసా ఉంటాను అమ్మ, ఆ మాత్ర వాడతాండ రోజు ఉదయం ఉదయం పూట. ఓకే, ఇస్తాంది గొంతు. రైట్, సో అది ప్రెసెంట్ గా థైరాయిడ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్, పీరియడ్స్ ల ప్రాబ్లం? ఓకే అండి, సరే అండి, పర్లేదు, నో ప్రాబ్లం, నేను మీకు ఆన్సర్ ఇస్తానండి. సో కాలర్ గారు అడిగింది, ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్ ఉంది, థైరాయిడ్ కొంతకాలం నుంచి ఉన్నది, 100 పవర్ ది మెడిసిన్ ఉంటుంది, అది డైలీ మార్నింగ్ వాడుతున్నారు. సో క్వశ్చన్ ఏంటంటే అది ప్రెజెంట్గా స్టేబుల్ ఉంది, ఇది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉందా? సో జనరల్గా ఈ 55 ఇయర్స్ ఏజ్లో మీకు థైరాయిడ్ అనేది ట్యాబ్లెట్ మీరు 100 టాబ్లెట్ వాడుతున్నారు, 100 పవర్ ట్యాబ్లెట్ వాడుతున్నారు, 100 MCG థైరోరామ్ జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు అందరూ. సో ఈ ఏజ్లో మీకు థైరాయిడ్ అనేది రివర్స్ చేయాలంటే మీకు కొన్ని ఇయర్స్ తర్వాత, ఒక 2-3 ఇయర్స్ తర్వాత హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఈ 100 MCG అనేది ఎవ్రీ ఇయర్ ఒక 5-10 పాయింట్స్ అనేది తగ్గుతుంది. అంటే ఒక 1 ఇయర్ ట్రీట్మెంట్ తర్వాత అది 80కి వచ్చేస్తుంది అండ్ ఒక 2-3 ఇయర్స్ ట్రీట్మెంట్ తర్వాత అది 25 కానీ ఒక 37.5 వరకు వచ్చేస్తూ ఉంటుంది. సో మీకు ఈ ఏజ్ ప్రకారంగా 55 ఇయర్స్కి డెఫినెట్గా థైరనోమ్ అనేది 1 ఇయర్కి ఒక్కసారి 5 పాయింట్స్ కానీ 10 పాయింట్స్ కానీ 15 పాయింట్స్ కానీ తగ్గడం అనేది పాసిబుల్ అనేది ఉన్నది. సపోజ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే డెఫినెట్గా అది పాసిబుల్ ఉన్నది. దీంతోపాటు మీకు కొన్ని ఎక్సర్సైజెస్ మీ ఏం చేయాలి ఏం చేయదు అని మనం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, దాని ద్వారా కూడా మీకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఎస్, ఇంకొక కాలర్ ఉన్నారు తాడేపల్లిగూడెం నుంచి, విజయ గారు. నమస్తే అండి విజయ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే విజయ గారు, చెప్పండి. అదే మా పాప 10th క్లాస్ చదువుతుందండి. ఓకే, పాపకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయి మేడం, కాకపోతే ఒళ్ళు ఉందండి, 80 కేజీలు ఉంది పాప. ఓకే, హైట్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? హైట్ నా 5-5 ఉంటుందండి. ఎక్కువేనండి. ఓకే అండి, సరే ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్గా అడిగింది, పాప అనేది చిన్న పాప ఉన్నది, సో ఏజ్ ప్రకారంగా హైట్ ప్రకారంగా వెయిట్ అనేది ఎక్కువగా ఉంది, కొంచెం బరువుగా ఎక్కువగా ఉన్నారు అని చెప్తున్నారు. ఈ కండిషన్స్కి మన మెడికల్ టర్మ్స్లో ఓవర్ వెయిట్ కానీ ఒబాసిటీ అనేది చెప్తుంటాము. మీరు మీ హైట్ ప్రకారంగా వెయిట్ కరెక్ట్గా లేరు, దట్ టు ఈ చిన్న ఏజ్లో మీకు హైట్ ప్రకారంగా 35 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి కాల్షియం తగ్గిపోతుంది కాబట్టి నార్మల్గా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉన్నది, అది ఎక్సర్సైజ్ ద్వారా తగ్గుతుంది. ఈ చిన్న ఏజ్లో మీ పాపకి వెయిట్ ఎక్కువగా ఉన్నది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే కంపల్సరీ మీరు థైరాయిడ్ చెకప్ చేపించుకోవాలి. థైరాయిడ్ నార్మల్ ఉన్నదంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ హెల్దీగా ఉంచుకోవాలి. ఎక్సర్సైజ్ అంటే మీరు ఫుడ్ డైట్ అంటే జనరల్గా చాలామంది ఫుడ్ తక్కువ తీసుకోవడం అనేది అంటుంటారు. డైట్ అంటే ఫుడ్ తక్కువ తీసుకోవడం కాదు, హెల్దీ ఫుడ్ తీసుకోవడం దానికి మనం డైట్ అంటాము. సెకండ్, ఎక్సర్సైజ్ అంటే ఏంటిది, ఎక్కువగా హెవీగా ఎక్సర్సైజ్ చేయకుండా మార్నింగ్ 30 మినిట్స్, ఈవినింగ్ 30 మినిట్స్, లేకపోతే డైలీ ఈవినింగ్ 1 అవర్ మీరు కంపల్సరీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు
ఉన్నప్పుడు ఏజ్ ఎంత చిన్నగా ఉన్నా సరే మీరు ప్రెజెంట్ గా జిమ్ అలాంటి హెవీ ఎక్సర్సైజెస్ చేయకుండా ఒక 1 ఇయర్ వరకు వాకింగ్ యోగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి బికాజ్ ఇప్పుడు మీకు అర్థం కాదు ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి మోకాలు అనేది డీజనరేట్ అవుతాయి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి సో చిన్న ఏజ్ అమ్మాయిలు ఎవరికైతే వెయిట్ ఎక్కువగా ఉన్నారో వాళ్ళు తగ్గించుకోవాలనుకుంటే థైరాయిడ్ ఎప్పటికీ నార్మల్ ఉండాలి పీరియడ్స్ ఎప్పటికీ నార్మల్ ఉండాలి పీసీఓడి అనేది ఉండదు పీసీఓడి ఉందా లేదా మీరు అర్థం చేసుకోవాలంటే యుఎస్జీ అబ్డోమిన్ అబ్డోమినల్ స్కానింగ్ ఉంటుంది అది ఇయర్లీ వన్స్ అనేది చెకప్ చేపించుకోవాలి అండ్ వెయిట్ లాస్ చేయాలంటే హెల్దీ ఫుడ్ తినండి ఇంట్లో చేసిన ఫుడ్ తినండి ఏది కూడా ఫుడ్ మానేయొద్దు జంక్ ఫుడ్ కూడా మానేయొద్దు కాకపోతే అది చాలా తక్కువగా తీసుకోవాలి సో అన్ని ఫుడ్స్ తీసుకుంటూ మీరు వెయిట్ లాస్ చేసుకోవాలనుకుంటే డైలీ మీరు వాకింగ్ అనేది చేయండి లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేయాలి అంటే ఎక్కువగా హెవీ ఎక్సర్సైజ్ చేయకుండా మీరు నార్మల్గా ఒక 2-3 ఇయర్స్లో మీకు వెయిట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది ఎలాంటి డెఫిషియన్సీ లేకుండా మీరు ఫుడ్ తక్కువగా తీసుకుంటే మీకు డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల మీకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది సో ఈ విధానంగా మీకు ఎలాంటి మెడిసిన్స్ లేకుండా మంచిగా మీకు 2-3 ఇయర్స్లో హెల్దీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది ఎస్ సో డాక్టర్ థైరాయిడ్ గురించి డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇప్పుడు పీసీఓడికి వద్దాం ఈ థైరాయిడ్ అనేది ఉండటం వల్ల కూడా పీసీఓడి వస్తుందని మీరు ఇందాక అన్నారు అసలు పీసీఓడి రావడానికి థైరాయిడ్ కాకుండా ఇంకే రీజన్స్ ఉంటాయి సో జనరల్గా పీసీఓడి అంటే ఏంటిది మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆడవాళ్ళకి ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది దాంట్లో ఓవెరీస్ అనేది ఉంటుంది ఈ ఓవెరీస్ రెండు ట్యూబ్స్ ద్వారా అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు ట్యూబ్స్ ఉంటున్నాయి దానికి మనం ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా అది యూట్రస్ గర్భాశయానికి అటాచ్ అయ్యి ఉంటుంది సో ఇది ఒక ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో జరిగే ఆర్గన్స్ సో కాకపోతే ఇది పీసీఓడి అనేది ఇంత ఇంపార్టెంట్ అందుకు ఈరోజు దీనివల్ల మనం ఎక్కువగా చూస్తుంటాం ఈ రెండు ఓవెరీస్లో ఎప్పుడైతే మోర్ దెన్ 2, 3, 4 and 5 అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వాటర్ లైక్ బబుల్స్ ఎప్పుడైతే దీంట్లో వచ్చేస్తున్నాయో ఆ ప్రాబ్లమ్కి మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే పీసీఓడి అనేది అంటూ ఉంటాం పీసీఓడి రావడానికి అగైన్ థైరాయిడ్ కాకుండా వేరే రీజన్స్లో చెప్పాలంటే అగైన్ హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం ఈరోజు కూడా మనం చూసేది బుక్స్లో రాసి ఉంది మెడికల్ టెక్స్ట్ బుక్స్లో 30 ఇయర్స్ లేకపోతే 35 ఇయర్స్ తర్వాతనే థైరాయిడ్ కానీ పీసీఓడి అనేది ఒక ఫీమేల్కి రావాలి ఈరోజు చూసే కండిషన్స్లో చాలా చిన్న ఏజ్లో మనకు థైరాయిడ్ పీసీఓడి రెండు కూడా కనిపిస్తున్నాయి దానికి రీజన్ అనేది కంప్లీట్గా ఒక అన్బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే ఇంతకాలకు ముందు జనరల్గా అమ్మాయిలు ఓన్లీ స్టడీస్ మాత్రమే కాదు వేరే యాక్టివిటీస్ కూడా చేసేవాళ్ళు ఈరోజు ఓన్లీ స్టడీస్ మాత్రమే జనరల్గా చేస్తున్నారు ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా తగ్గిపోయింది అంటే ఎలాంటి వర్క్ లేకుండా ఓన్లీ స్టడీ మాత్రమే చేస్తూ ఉంటారు సెకండ్ వచ్చేసి ఎక్కువగా అన్వాంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం మనం లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తున్నాము ఈరోజు చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు థర్డ్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెస్ అంటే జనరల్గా చిన్న ఏజ్లో పిల్లలకి జనరల్గా అమ్మాయిలకి ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉండదు బట్ స్టడీ గురించి స్ట్రెస్ అనేది ఉంటుంది సో ఇవన్నీ రీజన్స్ వల్ల పీసీఓడి అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం దీనికి అగైన్ రివర్స్ చేసుకోవడానికి మనం ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటాం ఎప్పటికైనా సరే మీ ఫిజికల్లీ యాక్టివ్ ఉండాలి అంటే డైలీ 30 మినిట్స్ to 1 అవర్ కంపల్సరీ మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి మీరు ఇంట్లో వర్క్ అయినా చేయండి వాకింగ్ అయినా చేయండి యోగా అయినా చేయండి ఎవరైతే చాలా ఫిట్ ఉన్నారు ఫిజికల్గా వాళ్ళు జిమ్ కూడా వెళ్ళొచ్చు కాకపోతే జిమ్కి వెళ్ళడానికి మీకు మీ బాడీకి అట్లీస్ట్ ఒక 1-2 ఇయర్స్ ప్రిపేర్ అనేది చేయాల్సి ఉంటుంది డిపెండింగ్ అపాన్ మీ లైక్నెస్ మీకు ఏమి ఇష్టం ఉందో దాని ప్రకారంగా మీరు డెఫినెట్గా మీరు చాయిస్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ ఎప్పుడైనా కూడా స్లో ఎక్సర్సైజెస్ అనేది చేయాలి ఇవి రెండు చేసినప్పుడు సపోజ్ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది థైరాయిడ్ కాకుండా వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయంటే తప్పకుండా మీకు పీసీఓడి అనేది ఉంటుంది బికాస్ ఆడవాళ్ళు ఓన్లీ టీఎస్హెచ్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ మాత్రమే కాదు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ కూడా నార్మల్ ఉంటేనే పీసీఓడి అనేది రాకుండా ఉంటుంది ఆ హార్మోన్స్కి బ్యాలెన్స్ చేసుకోవాలంటే హెల్దీ ప్రోటీన్ తీసుకోవాలి ఆర్టిఫిషియల్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవద్దు ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే మీరు తీసుకోవాలి అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది రివర్స్ అవుతూ ఉంటాయి ఎస్ వి హావ్ అ కాల్ డాక్టర్ అనంతపూర్ నుంచి గోపాల్ గారు నమస్తే అండి గోపాల్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి హలో నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి మేడం థైరాయిడ్ చేపించుకుంటే టెస్టింగ్ ఓకే సార్ చెప్పండి హలో సార్ చెప్పండి మేము వింటున్నా సార్ చెప్పండి 9.62 వచ్చింది మేడం అది 9.62 ఓకే ఎప్పుడు సార్ ఇది మేడం ఎన్ని రోజుల ముందు ఈ టెస్ట్ అయింది సార్ ఇది 10 డేస్ అయింది మేడం చేపించుకుని ఓకే సార్ ఓకే మీకు ఇప్పుడు లక్షణాల్లో ఏమేమి కనిపిస్తున్నాయి సార్ అదే నా కాళ్ళు లాగడము మేడం ఇట్లా
సార్ మీరు దీని గురించి మెడిసిన్స్ ఏమైనా స్టార్ట్ చేశారా ఇప్పుడు? మేడం ఇంకోటి అదే యాంటీ టీపీ అని చేస్తారు మేడం. రైట్ యాంటీ టీపీ అది ఎక్కువనే వస్తుంది సార్. అది 672 ఉంది మేడం. ఎస్ 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 అది కూడా ఎక్కువనే వస్తుంది సార్. హలో ఫైన్ సార్ యాంటీ టీపీఓ కూడా మీకు ఎక్కువనే వస్తుంది సార్. టీఎస్హెచ్ ఎక్కువ ఉన్నప్పుడు యాంటీ టీపీఓ తప్పకుండా ఎక్కువ వస్తుంది సార్. ఓకే సార్ మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఒక 10-15 డేస్ బిఫోర్ టీఎస్హెచ్ హార్మోన్ మనం ఇంతకుముందు అర్థం చేసుకున్నాము. టీఎస్హెచ్ అనేది 5.5 ఎక్కువగా కంటే ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీకు థైరాయిడ్ ఉంది. పేషెంట్ అడిగినట్లు సార్ అడిగినట్లు 9.65 అనేది ఉన్నది. దీంతోపాటు యాంటీ టీపీఓ, యాంటీ టీపీఓ అంటే ఏంటిది, థైరాయిడ్ యాంటీబాడీ టెస్ట్ అనేది ఉంటుంది. అది తప్పకుండా ఎక్కువగా వస్తుంది బికాస్ మీకు థైరాయిడ్ అనేది అబ్నార్మల్గా ఫంక్షన్ ఉన్నప్పుడు యాంటీబాడీ టెస్ట్ కూడా తప్పకుండా అబ్నార్మల్గా వస్తుంది, అంటే పెరిగి వస్తుంది. సో సార్ మీకు ప్రెసెంట్గా మీరు థైరాయిడ్ అనేది మీకు డెఫినెట్గా డిటెక్ట్ అయింది. మీకు కాళ్ళు లాగడం వల్ల మీకు ఇది డౌట్ వచ్చింది. సో డాక్టర్ మీకు థైరాయిడ్ అనేది టెస్ట్ రాశారు. మగవాళ్ళలో జనరల్గా కొంతమందికి వెయిట్ లాస్ కాకుండా జాయింట్ పెయిన్స్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంది. దానివల్ల డాక్టర్స్ థైరాయిడ్ టెస్ట్ రాసినప్పుడు యాక్సిడెంటల్గా థైరాయిడ్ అనేది డిటెక్ట్ అవుతుంది మగవాళ్ళలో. ఆడవాళ్ళలో డాక్టర్స్ ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ రాసేస్తారు బికాజ్ ఆడవాళ్ళకి థైరాయిడ్ ఫాస్ట్గా జరుగుతుంది. సో ఈ కేసులో నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తాను సార్. మీరు ప్రెసెంట్గా ఏ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయలేదంటే డెఫినెట్గా మీరు హోమియోపతి మెడిసిన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 6 మంత్స్ లోపల ఈ థైరాయిడ్ అనేది కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా మీరు రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దీంతోపాటు మీరు కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయండి. మీకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటే కూడా ఈ థైరాయిడ్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మెంటల్ స్ట్రెస్కి తగ్గడానికి మీరు బ్రీదింగ్ చేస్తే థైరాయిడ్ అనేది ఫాస్ట్గా కంట్రోల్ అవుతుంది మెడిసిన్స్తో పాటు. Yes, we have one more caller, Dr. Nellore నుంచి అంజలి గారు. నమస్తే అండి అంజలి గారు, మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు అంజలి. Yes, గుడ్ ఆఫ్టర్నూన్ అంజలి గారు, చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ ఉంది మేడం, 6.62 ఉంది, 25 mg వాడుతున్నాను టాబ్లెట్ వచ్చి. నా డౌట్ ఏంటంటే 6.62 అనేది నార్మల్ థైరాయిడా లేకుంటే హెవీ థైరాయిడా? అండ్ ఇంకోటి ఏంటంటే నాకు పీరియడ్ అనేది 2-3 మంత్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా రావట్లేదు, నాకు ఏమైనా చెప్పరా మేడం? ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది థైరాయిడ్ అనేది ఉంది, 25 mg మెడిసిన్ వాడుతున్నారు, కాకపోతే టీఎస్హెచ్ హార్మోన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు. జనరల్గా ఎవరికైతే థైరాయిడ్ ఉంటుందో వాళ్ళకి ఎవ్రీ 3 మంత్స్ థైరాయిడ్ టెస్ట్ చెకప్ చేయడం అనేది కంపల్సరీ ఉంటుంది. సో టెస్ట్ చేయించినప్పుడు 6.2 అనేది వస్తుంది టీఎస్హెచ్, కాకపోతే పీరియడ్స్ అనేది ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా 3 మంత్స్కి ఒకసారి వస్తుంది. దీనికి ఆన్సర్ ఏంటిది? సో జనరల్గా మీకు ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో ఎక్కువగా ఉన్నది. సో మీకు యుఎస్జీ అబ్డామిన్ చేయించినప్పుడు పీసీఓడి డెఫినెట్గా ఉంటుంది. లేదు అయినప్పటికీ కూడా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటేనే మీకు పీరియడ్ అనేది నార్మల్గా రాదు. ఫస్ట్ థింగ్ మీకు ఎనీమియా తప్పకుండా ఉంటుంది బికాస్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు పీరియడ్స్ రావట్లేదు అంటే డెఫినెట్గా మీ బాడీలో ఐరన్ అనేది తక్కువగా ఉంటుంది. సెకండ్ అనేది మీకు టీఎస్హెచ్ ఎక్కువగా ఉంది. మీరు క్వశ్చన్ ఏంటంటే టీఎస్హెచ్ 6.62 ఉంది, అది హెవీగా ఉందా మామూలుగా ఉందా? డెఫినెట్గా ప్రెజెంట్గా అది మామూలుగా ఉన్నది, కాకపోతే మీరు మెడిసిన్ మీద ఉన్నారు, ఆల్రెడీ 25 mg వాడుతున్నారు కాబట్టి ఇది నార్మల్ ఉందా లేదా అది మనం కరెక్ట్గా చెప్పలేము. బట్ ఇప్పుడు మోడరేట్గా ఉన్నారు, మీరు యోగా ఎక్సర్సైజెస్ లాంటిది చేయండి, ఈ టీఎస్హెచ్ అనేది 4.5 వరకు వచ్చేస్తుంది. దాని తర్వాత నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఇది టీఎస్హెచ్ అనేది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 25 నుంచి మీరు 0 తరణం చేయాలంటే కూడా పాసిబుల్ ఉంది. ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్కి డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్.